నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటున్నామని మేయర్ శ్రవంతి జయవర్ధన్ తెలియజేశారు. నెల్లూరు నగరం పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలోని వెటర్నరీ విభాగాన్ని మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వీధి కుక్కల నియంత్రణకు ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీధి కుక్కలను పట్టుకుని వాటికి వ్యాక్సినేషన్ వేయటం, శస్త్రచికిత్సలు చేయించి తిరిగి అదే చోట వదిలేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ చైతన్య, వెటర్నరీ వైద్యులు మదన్మోహన్, శానిటరీ సూపర్వైజర్ సురేంద్ర, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఈ యానిమల్కి సంబంధించి ఏబీసీని ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మామూలుగా కూడా పబ్లిక్ నుంచి ఎప్పుడైనా కూడా మనకు వస్తున్నటువంటి సమస్య ఈ కుక్కలు అన్నది ఎక్కువగా ఉన్నాయి అన్న సమస్య వస్తూనే కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి నగరపాలక సమస్య నుంచి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఇంకా కూడా ఈరోజు విజిట్ చేసి ఇక్కడ ఎలా ఉంది అని విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిని కూడా చూడడం జరిగింది. ఎప్పటికప్పుడు వీటికి సంబంధించి మేము చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. అంతే కూడా కాకుండా పబ్లిక్ కూడా మీకు ఎక్కడైనా కుక్కలకు సంబంధించినటువంటి సమస్య ఏదైనా ఉన్నా కూడా నగరపాలక సంస్థ అధికారులు కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే వెంటనే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, లేదా అక్కడ లోకల్గా ఉన్నటువంటి నగరపాలక సంస్థ హెల్త్ సెక్షన్ వాళ్ళకి ఎవరికైనా తెలియచేయచ్చు, లేదా ఈ దీన్ని చూసుకోవడానికి ప్రత్యేకంగా వెటర్నరీ డాక్టర్ కూడా ఉన్నారు మనకి, మదన్ కుమారు, వారికైనా సరే డైరెక్ట్గా కాల్ చేసి మీరు తెలియచేస్తే మేము దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు అధికారులు మేము అందరం కలిసి తీసుకుంటామని కూడా ప్రజలందరికీ కూడా తెలియచేసుకుంటూ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కుక్కలకు సంబంధించి వ్యాక్సినేషన్ కానీ ఆపరేషన్స్ అన్నవి కానీ కంటిన్యూగా చేస్తూ ఉంటాం. డైలీ రొటీన్ ప్రోగ్రాంలో ఈ కుక్కలన్నింటిని కూడా తీసుకురావడం, వాటికి ఆపరేషన్ చేయడం, ఏ సమస్య లేకుండా చూసుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నిస్తున్నామని తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి మీకు ఎక్కడైనా సమస్యగా ఉంటే ఒక ఫోన్ కాల్ ద్వారా మాకు తెలియజేయాల్సిందిగా తెలియజేసుకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. నెల్లూరు నగరంలో సుమారుగా 27,000 కుక్కల దాకా గుర్తించడం జరిగింది. వీటిలో మన ఏబీసీ సెంటర్ అనేది గత 4 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూస్గా నిరవధికంగా ఆగకుండా కూడా జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం సుమారుగా 22,000 డాగ్స్ వరకు అన్నిటికీ కూడా స్టెరిలైజేషన్ అయితేనేమి, ఏఆర్వి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అయితేనేమి, వీటి అన్నిటిని కూడా వేయడం అనేది జరిగింది. మనకి ఇంకా మిగిలితే ఒక 5,000 డాగ్స్ వరకే ఉన్నాయి. కమిషనర్ గారి ఆదేశం మేరకు ఈ యొక్క 5,000 డాగ్స్ కూడా ఈ 1 ఇయర్ లోపల టార్గెట్ కంప్లీట్ చేయమని చెప్పారు. ఆ కంప్లీట్ చేసే భాగంగా కూడా మనకి ఉన్న స్ట్రక్చర్ సరిపోకపోతే సార్ అనేది వేరే ప్లేస్ ఐడెంటిఫై చేసి ఆ ప్లేస్లో మళ్ళీ సపరేట్గా స్ట్రక్చరు ఇవన్నీ పెట్టేసి బోన్స్ కానీ ఎక్స్ట్రా బోన్స్ పెట్టి చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకు 2 టీమ్స్ ఉన్నాయి ఈ డాగ్స్కి సంబంధించి. ఒక టీం అయితే రెగ్యులర్గా ఈ క్యాచింగ్కి వెళ్ళేసి తీసుకురావడం, ఈ కంప్లైంట్స్ అనేవి మనకు పబ్లిక్ నుంచి డైరెక్ట్గా నా నెంబర్కే రావడం జరుగుతుంది. అంతేకాకుండా కన్సర్న్ సెక్రటరీస్ ఎవరైతే వార్డుల్లో ఉన్నారో, శానిటేషన్ సెక్రటరీస్, వాళ్ళకి ఎక్కువగా కంప్లైంట్స్ అనేది పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఆ యొక్క సెక్రటరీస్ దగ్గర నుంచి మనకు కాల్ చేసేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పలానా చోట కంప్లైంట్ ఉందా కానీ మన టీం పోయి అక్కడ అటెండ్ అయ్యేసి వాటిని తీసుకురావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మెయిన్ పబ్లిక్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం డాగ్స్ని తీసుకొని వేరే ప్రదేశాల్లో వేరే చోట అనేది వదలడం అనేది ఎప్పటికీ జరగదు. వాటికి ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం మనం ఎక్కడైతే డాగ్ని క్యాచ్ చేస్తామో వాటికి అక్కడే ఒక ఐంటి మార్క్ ఇస్తాం అనమాట, ఆ నెంబర్ ఇస్తాము. ఆ ట్యాగ్ నెంబర్ ప్రకారం మనం తెచ్చుకొని పోస్ట్ ఆపరేటివ్ కేర్ సర్జరీ అయిన తర్వాత ఒక 5 డేస్ to 10 డేస్ ఇవ్వడం జరుగుతుంది. అయిన తర్వాత తిరిగి అదే ప్లేస్లో వాటిని ఖచ్చితంగా వదిలిపెట్టాలి. మనం అదే పెట్టడం కూడా జరుగుతుంది. కొంతమంది పబ్లిక్ తెలియకుండా వాటిని ఎక్కడ దూరంగా వదిలేసేయండి, ఈ ప్లేస్లో వద్దని అడుగుతూ ఉన్నారు. వాటికి ఉన్నటువంటి నేచర్ ఏంటంటే ఎక్కడ టెరిటరీలో ఉంటాయో అవి అక్కడే ఉంటాయి. వీటిని తీసుకొని పోయి వేరే ఏరియాలో పెట్టినా కానీ అవి అక్కడ బతకలేవు. ఆ ఏరియా డాగ్స్ వాటిని ఖర్చు చేయడం జరుగుతుంది. అందువల్ల వాటికంటూ ఎక్కడైతే మనం పెట్టుకుంటామో అదే ప్లేస్లో వదలడం అనడానికి స్ట్రిక్ట్గా గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదే కూడా ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. మొబైల్ నెంబర్ అది ఆల్రెడీ 8555081937. ఓకే. C
శ్రద్ధాంజలి. మాజీ పార్లమెంటు సభ్యురాలు దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి గారి సతీమణి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు అనారోగ్య కారణంగా బుధవారం ఉదయం 6:27 చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వర్గస్థులైనారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శోకతప్త హృదయాలతో ఇట్లు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ, ఒంగోలు మనుమడు మాగుంట సుబ్బరామిరెడ్డి మరియు మాగుంట కుటుంబ సభ్యులు